ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ప్రపంచంలో పేరుగాంచినటువంటి ఒక కీబోర్డ్ ప్లేయర్, మ్యూజిషియన్, అతని పేరు ఫెడర్ విస్కీ. అతను ఒకసారి మ్యూజిక్ కాన్సర్ట్ ఏర్పాటు చేశాడు. అతను చక్కగా ఆర్గాన్ ప్లే చేస్తాడు. అతను ఆ పట్టణానికి వస్తున్నాడని చెప్పి ప్రజలు తండోపతండాలుగా వచ్చేశారు. అతను ఆర్గాన్ ప్లే చేస్తూ ఉంటే తన్మయం చెంది ఆ హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉప్పొంగిపోయారు, చప్పట్లు కొడుతూ ఉన్నారు. కానీ ప్రత్యేకంగా ఈ సంగీత విద్వాసుణ్ణి ఒక వ్యక్తి బహుగా ప్రేమించేవాడు. తాను కూడా సంగీతం నేర్చుకోవాలని, తాను కూడా ఫెడర్ విస్కీ వలె ఫేమస్ కావాలని చాలా ఆశ కలిగి ఉండేవాడు. తాను తన పట్టణానికి రావటాన్ని బట్టి తను బహుగా సంతోషించాడు. ఆ మ్యూజిక్ కాన్సర్ట్ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా తనను కలుసుకోవాలని చెప్పి అందరూ వెళ్ళిపోతున్నా సరే తను మాత్రం ముందుకు వెళ్ళి తను బహుగా ప్రేమించిన ఈ సంగీత విద్వాంసుని కలుసుకున్నాడు. కలుసుకుని ఏమన్నాడు తెలుసా, అయ్యా మీరంటే నాకు పిచ్చి, మీరంటే నాకు చాలా ఇష్టం, ఏదో ఒకరోజు నేను కూడా మీ శిష్యునిగా మీ వలె ఈ ఆర్గన్ వాయించాలి, మీలాగే పేరు సంపాదించాలి అని ఆశిస్తున్నాను అని అంటే ఫెడర్ విస్కీ సంతోషించి, చాలా సంతోషం, డెఫినెట్గా నా వలె మీరు కూడా ఆర్గాన్ వాయించగలరు, అందులో పెద్ద గొప్ప విశేషం ఏం లేదు, నాకంటే మంచి పేరు సంపాదించగలరు అని చెప్పి ప్రోత్సహించాడు. అప్పుడు అడిగాడు, అంత సులభంగా నేను మీలా ఫేమస్ కావడం సాధ్యమంటారా? ఫెడర్ విస్కీ చెప్పాడు, సాధ్యమే, నువ్వు కూడా నాలాగే ఫేమస్ కావచ్చు, నువ్వు కూడా అద్భుతంగా ఈ ఆర్గాన్ను వాయించవచ్చు, అది కష్టమేం కాదు. అప్పుడు నేర్చుకోవాలని ఆశపడుతున్న, పేరు సంపాదించాలని ఆశపడుతున్న వ్యక్తి అన్నాడు, అయితే దీనికి సూత్రం ఏంటో చెప్తారా, దీనికి సీక్రెట్ ఏంటో చెప్తారా, మీలాగే నేను ఆర్గాన్ వాయించాలంటే, మీలాగే నేను పేరు సంపాదించాలంటే, మీలాగే నేను గుర్తింపు పొందాలంటే సూత్రం ఏమిటో, సీక్రెట్ ఏమిటో, ఫార్ములా ఏమిటో చెప్తారా అని అంటే ఆ ఫెడర్ విస్కీ చెప్పాడు, చాలా సులభం, అవునా, ఏమిటది? 18 సంవత్సరాలు ప్రతిరోజు ఒక 20 గంటలు ఆర్గాన్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఏమిటి 18 సంవత్సరాలు ప్రతిరోజు 20 గంటలు ఆర్గాన్ని ప్రాక్టీస్ చేస్తే నాకంటే చక్కగా మీరు ఆర్గాన్ వాయించగలరు? ఏమిటి ప్రతిరోజు 20 గంటలు? ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఏం చేయాలి? ఆర్గాన్ వాయిస్తూ కూర్చోవాలి, అప్పుడు నాకంటే గొప్పడు అవుతా. అమ్మో, అంతుందా స్టోరీ దీని వెనక? ఏం కావాలి? విజయం కావాలి. ఏం కావాలి? గుర్తింపు కావాలి. ఏం కావాలి? మనుషులు చప్పట్లు కొట్టాలి. ఏం కావాలి? మనుషులు మనం చూసి అబ్బో అబ్బో అనాలి. జయ జీవితం సంపాదించాలి. దయచేసి గమనించాలి సహోదరులు, సహోదరులు, ఒక వ్యక్తి జయ జీవితాన్ని సంపాదించడానికి, అనుభవించటానికి, ఆనందించటానికి షార్ట్ కట్ మెథడ్స్ అంటూ ఏమీ లేవు. జీవితంలో విజయం సాధించడానికి అడ్డదారులు, దొడ్డిదారులు లేనేలేవు. ఉన్నదంతా ఒకే ఒక దారి. ఏమిటా దారి? నువ్వు కష్టపడితే దానికి ప్రతిఫలాన్ని చూస్తావు. కష్టపడకుండా ఫలాన్ని చూడాలి అని ఆశించటం, కష్టపడకుండా ఫలితాన్ని అనుభవించాలని కోరుకోవడం, దొడ్డిదారులోనే పైకి రావాలి అని ఆశించటం, ఆ విజయంలో ఆనందం ఉండదు, ఆ విధంగా పైకి రావడంలో సంతోషం ఉండదు, అందులో సంతృప్తి కూడా ఉండదు. ఈరోజు మనందరికీ ఒక ఆశ ఉంది, ఏమిటంటే జయకరమైన జీవితం, నేను చేసేటటువంటి పనులలో విజయం సాధించాలి అని మంచి ఆలోచన మనకుంది. కానీ ఆ విజయాన్ని సాధించటానికి, జయ జీవితాన్ని పొందుకోవడానికి తగినటువంటి మూల్యము చెల్లించటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆ కుర్రవాడికి ఆశ ఉంది, ఈ గొప్ప సంగీత విద్వాంసుని వలె నేను కూడా ఆర్గాన్ వాయించాలి, నేను కూడా కీబోర్డ్ వాయించాలి, నేను కూడా ఇలాంటి గుర్తింపు పొందుకోవాలి, నాకు మంచి పేరు రావాలి, ఆశ ఉంది. అప్పుడు సూత్రం ఏమిటంటే, అదే ఫెడర్ విస్కీ దినములో 20 గంటలు ప్రాక్టీస్ చేసేవాడట. 20 గంటలు ఆ హార్మోనియం వాయిస్తూ 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 గడిపేవాడట.
సమయాన్ని పాడు చేసుకోకుండా, వృధా చేసుకోకుండా ప్రతిరోజు 20 గంటలు ప్రాక్టీస్ చేయడం మాటలంటారా? ప్రతి వారము 20 గంటలు ఆ విధంగా వారమంతా ఆర్గాన్ ప్రాక్టీస్ చేయడం మాటలంటారా? దానికి ఎంత క్రమశిక్షణ కావాలి? తనకి ఎంత పట్టుదల కావాలి? అలా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, సుమారు 18 సంవత్సరాలు. తనతోటి వారందరూ కూడా సంతోషంగా, జల్సాగా, ఆనందంగా అల్పకాల పాపభోగాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే తను మాత్రం ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తూ ప్రపంచంలోనే సుప్రసిద్ధిగాంచినటువంటి ఆర్గానిస్ట్గా తన పేరు సంపాదించాడు. దాని వెనుక ప్రతిదినం 20 గంటలు ప్రాక్టీస్ ఉంది. అలా కాన్స్టెంట్గా 18 సంవత్సరాలు తాను చేసిన ప్రాక్టీస్, తాను పడిన ప్రయాస, తాను పడిన కష్టము తనను ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చింది. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితికి రావాలన్నా, విజయకరమైన జీవితాన్ని ఆస్వాదించాలన్నా, అనుభవించాలన్నా దానికి మూల్యము చెల్లించక తప్పదు. ఈరోజు మనం కూడా ఆశపడుతున్నాం జయ జీవితం కావాలి, చదువులో జయ జీవితం కావాలి, ఉద్యోగంలో జయ జీవితం కావాలి, వ్యాపారంలో జయ జీవితం కావాలి, చేసే పనులలో జయ జీవితం కావాలి, సేవలో విజయం కావాలి, కుటుంబ వ్యవస్థలో జయము విజయము కావాలి. ఆశ ఉంది. ఈరోజు అడుగుతున్నాను, మరి మూల్యము చెల్లించవలసి వస్తే ఆ మూల్యాన్ని చెల్లించటానికి, మన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తే, కొన్ని త్యాగాలు చేయవలసి వస్తే, కొన్ని సరిచేసుకోవాల్సి వస్తే, మనం సరిచేసుకోవడానికి, కొన్ని త్యాగాలు చేయటానికి, మనల్ని మనం సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, బహుసూటిగా బహుస్పష్టంగా మాతో మాట్లాడాం నాయన. ఇవన్నీ కూడా మాకు తెలిసిన సత్యాలే, కానీ వాటిని క్రియల్లో పెట్టకపోతే ఆ జీవితంలో అపజయమే మమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది, ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఇచ్చినటువంటి దివ్యమైన జీవితాన్ని, సాక్ష్యాన్ని, ఆత్మీయతను కాపాడుకుంటూ, అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకు సాగే జయ జీవితము మాకు దయచేయండి. ఈ సత్యాలను క్రియల్లో పెట్టి కృప మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.